లోకేష్ ఒంటిపూట పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నడిబొడ్డులో నిన్నటి దినం పాదయాత్రను ఉద్దేశించి జరిపిన మీటింగ్ అందుకు తాలూకు వారు మాట్లాడిన మాటలు నన్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మా పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వారి మాటల్లోనే మాట్లాడుకున్నాం. దాని కొంత వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చాలా కూల్గా వివరణ ఇవ్వాలనుకుంటాను. అది కూడా వారు మాట్లాడిన మాటల్లో సారాంశం ఏంటంటే అన్ని రకాలుగా రెండు రోజులుగా ఒకటి వారి పాదయాత్రకు మేము అడ్డంకులు సృష్టించినాము అనేది ఒకటి చెప్తున్నారు. రెండు వ్యక్తిగతంగా నన్ను విమర్శించినారు. ఇంతకుముందు మాట్లాడినట్టు పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు మామూలే మట్కా గుట్కా క్రికెటు జూద నిర్వహణ భూ కబ్జాలు హత్యలు ఇసుక మాఫియా ఎర్రచందనము దొంగనోట్లు ఇవన్నీ కలిపి నేను 1,000 కోట్లు 2,000 కోట్లు సంపాదించి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేదని ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శ పాత విమర్శ చేసినారు. ఇది రెండు. మూడు, మీ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం వలన ఈ నియోజకవర్గానికి ఏ ప్రయోజనము జరగలేదు. మీ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన దాని వలన మీకేమన్నా ప్రయోజనం చేకూరిందా? చేకూరలే. కాబట్టి కనీసం 3 లక్షల రూపాయలతో రోడ్డు కూడా వేయలేదు కాబట్టి పసుపు జెండాకు ఓటు వేయండి. ఇది మూడవ విమర్శ. నాలుగు, నా నాయకుడిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన పాలనను ఉద్దేశిస్తూ ఆయనను వెంగధోరణితో ఆయన పథకాలను ఆయన పరిపాలనను బలహీనపరుస్తూ విమర్శించడం. ఇవి వారు చేసిన విమర్శలు. ఇందులో మొదటిది వారి పాదయాత్రకు మేము అడ్డంకులు అనేది. ప్రజలకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, లోకేష్ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆయనను ఓ అతిథిగా భావించి ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మర్యాదను గౌరవాన్ని మన సంస్కారాన్ని పెంచాలి అనే ఉద్దేశంతోనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని అయినప్పటికీ కూడా వారు పాదయాత్ర చేయడానికి ఏమాత్రమే కానీ నైతిక హక్కు లేనప్పటికీ మన ఊరికి వస్తున్నాడు కాబట్టి అగౌరవపరచకూడదని చెప్పి పూర్తిగా సహకరించిన దీన్ని చేయడం వలన ఆ సభ సజావుగా సక్రమంగా జరిగింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు, మీకు మీడియా సోదరులకు మీకు తెలుసు, పోలీసుకు తెలుసు. అందెందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికంగా ఉండే వాళ్ళందరికీ తెలుసు ఇది సత్యము, ఎమ్మెల్యే చాలా సంస్కారవంతులు సహకరించినాడని. కానీ దీనికి భిన్నంగా మాట్లాడతారు, సహకరించలేదని, చాలా మేము అవాంతరాలు సృష్టించినామని ఈనాడు పత్రికలు రాస్తారు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాస్తారు, గుంతలు తొవినామని రాస్తారు. ఎందుకు ఇట్లా చెడిపోతున్నారో పత్రికలు అర్థం కావడంలే, ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత అసభ్యకరంగా అసత్యాన్ని ప్రచారం చేస్తారో తెలియడంలే. రైట్, అడిగి వదిలేస్తాం. ఇక రెండవది వారు నాపైన విమర్శ. అది నేను వారం నుంచి చెప్తానండ. లోకేష్ పాదయాత్ర సందర్భంగా శివాలయం సెంటర్లో లోకేష్ ఏం మాట్లాడతాడు అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఏంటి మాట్లాడాడు, కేవలం నన్ను విమర్శించడానికి మాత్రమే మాట్లాడతాడు, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడు. 2-3 సంవత్సరాలుగా ప్రవీణ్ ఏమైతే మాట్లాడినాడో అయ్యే ప్రవీణ్ ఇప్పుడు రాసిస్తాడు, అవే ఇప్పుడు మాట్లాడతాడు. మట్కా గుట్కా క్రికెట్ భూకబ్జా హత్యలు ఎర్రచందనము ఇసుక దొంగనోట్లు ఇవన్నీ నేను చేసి రాజపాలెంలో గోడవను. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రెస్ చేసుకొని నేను డబ్బులు వసూలు చేస్తానట. ఇదొకటి ఇవన్నీ మాట్లాడతారని చెప్పిన అవే నన్ను మాట్లాడినారు. నాకు ఎక్కడ వాళ్ళు మాట్లాడిన దానికి చిన్నపాటి నా మనసుకు బాధ కూడా లేదు. కారణం ఎందుకంటే అసత్యాలైన వాటి మీద వాళ్ళు ఏ ఆరోపణలు చేసినా నా మనసు ఎప్పుడు బాధించదని ఇంతకుముందు చెప్పిన నేను. వాళ్ళు కోరుకుంటే వీటన్నిటి మీద కలిసి సిబిఐ విచారణ కోరినా నేను. ఇన్ని విమర్శలు చేసే వారికి నేను సిబిఐ విచారణ చేసిన సత్యం తెలిసి వాళ్ళు ఇంకా చేస్తున్నారు విమర్శలు అంటే కదా వారు కుసంస్కారం. లేదు ఇప్పుడు మళ్ళీ అడుగుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళను, సిబిఐ విచారణతో మేము కోరుకునేది మీకు ఇంకా రుచించకపోతే
రేపు సోమవారం రోజు హైకోర్టులో కానీ ప్రొద్దుటూరు కోర్టులో కానీ ఎక్కడ నేను వేయాలంటే అక్కడ ఒక అఫిడవిట్ వేయమంటే వేస్తా. ఏమని, నేను చెప్పిన ఈ 9 అంశాల మీద రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించండి, నాకు అభ్యంతరం లేదు, నా సత్యశీలత నిరూపించుకునేదానికి ఎన్ని కోణాలలో మీరు కోరితే అన్ని కోణాలలో మీకు సహకరించడానికి సంసిద్ధమే, అది మీకు వెరసి కాదు, నా ప్రజలకు గౌరవాన్ని ఇచ్చి, నా ప్రజలకు గౌరవాన్ని ఇచ్చి, నా ప్రజల ఓటు అమూల్యమైంది, దానికి చాలా విలువ ఉంది, దాన్ని గౌరవిస్తా నేను. ఇక మూడవది, మా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను టార్గెట్ చేసి మీరు మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? ఒక మాట అడిగినారు మీరు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, మీ రాచమల్లును ఎమ్మెల్యే చేసిన దానివల్ల మీకు జరిగిన ప్రయోజనం ఏంది? ఏ ప్రయోజనం జరగలే కాబట్టి కనీసం 3 లక్షల రూపాయల రోడ్డు కూడా వేయలే కాబట్టి పసుపు జెండాకు ఓటు వేయండి అన్నారు. ఇది నవ్వాలనో ఏడ్చాలనో అసలు మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము కొన్ని 100ల కోట్ల రూపాయలతో, దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో, అంటే ప్రొద్దుటూరు అర్బన్కు సంబంధించి 520 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, సెంట్రల్ గ్రాంట్ కానీ స్టేట్ గ్రాంట్ కానీ, అనేక రకాల స్థానిక సంస్థల ద్వారా ఉండే ఫండ్స్తో కానీ మరొక 300-400 కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మాణం చేపట్టి ఎక్కడ చూసినా శిష్యశ్యామలం. ఒక ప్రొద్దుటూరు అర్బన్లోనే మొన్న వివరణ ఇచ్చినాం, శ్వేతపత్రం విడుదల చేసినాం మున్సిపల్ కౌన్సిల్లో, 100 కోట్ల రూపాయలతో 41 వార్డులలో రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, పార్కు 4 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం, 520 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెట్ కానీ కాలువలు కానీ పైపులైన్ కానీ బస్టాండ్ కానీ కాలేజ్ కానీ పెన్నా రివర్ పైన బ్రిడ్జి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని పదే పదే చెప్తా ఉన్నాం. 3 లక్షలు రోడ్డు వేయలేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. 24,000 మందికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం, దాని మీద మాట్లాడతారు. ఏమని, ఇల్లు కట్టిలే మేము వచ్చిన తర్వాతే కట్టిస్తామని. మీరు 14 నుంచి 19 వరకు వచ్చిన నేపథ్యంలో మీరు ఇల్లు కట్టకుండా గాలి వదిలేస్తే, టిట్కో ఇల్లు అని చెప్పి మీరు గాలి వదిలేస్తే, ఒక్క ఇల్లు కూడా మీరు కట్టించకపోతే, ఒక్క జానడు స్థలం ఇవ్వకపోతేనే మేము 24,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినది. 24,000 ఇళ్ళల్లో ఇప్పుడు దాదాపుగా 12-13,000 ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. అన్ని స్లాబ్ దశకు వచ్చినాయి, కొన్ని స్లాబ్ కూడా వేసినారు. ఈ డిసెంబర్ ఆఖరికి ఎంత తక్కువ ఉన్నా కానీ 10-12,000 మందిని గృహప్రవేశం చేయిస్తాం. అది తప్పే చెప్పినారు మీరు. 120 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తే మీరిచ్చిన జీవో అని చెప్తున్నారు. 2014లో మీరు ఇచ్చిన జీవోనా? 2014 నుంచి 2019 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మున్సిపాలిటీ నిధులతో చేయాల్సిన పనిని మీ చైర్మన్లు మీ ముఖ్యమంత్రులు మీరు గాలికి వదిలేసి, మీరు సేదగాక వదిలేసి 8% పని చేసిన దాన్ని 92% పని పూర్తి చేసినాం మేము. మున్సిపాలిటీలో ఉండే డబ్బులు మేము కట్టినాం. మరి మీరు చేయలేని పని మేము చేసినాం కదా, ఇదే పని మీరు ఎందుకు చేయలేకపోయినారు? అది తప్పే. ఈ మున్సిపాలిటీలో 100 కోట్లు ఉంటే దీన్ని మేము తీసేసుకున్నట్టు మాట్లాడతారు. మున్సిపాలిటీ ఖజానాలో 100 కోట్లు డబ్బు ఉంటే ఎవరైనా మీ అబ్బగారు సొమ్ము అయినట్టు బ్యాంకింగ్ పోయి డ్రా చేసుకోవడానికి వీలైతుందా? ఏమన్నా మాటలు అవి మాట్లాడేది. సంక్షేమ పథకాలు, మా సంక్షేమ పథకాలను మీరు కాపీ కొట్టి వాటికి చిన్న చిన్న పేరు మార్పులు చేసి కర్ణాటకలో బీజేపీలు పెట్టే పథకాన్ని, కాంగ్రెస్ వాళ్ళు పెట్టే పథకాలను మీరు హైజాక్ చేసి అయ్యే పథకాలే చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా లోకేష్ను, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు, ఆడవారికి, పేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఇవ్వడం వలన ఈ రాష్ట్రం శ్రీలంక అయిందన్నారు మీ నాయన, నువ్వు మీ వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల శ్రీలంక రాష్ట్రం అయితే ఈ రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ నువ్వు సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానని చెప్పి ఉచితం అంటున్నావే. ఆర్టీసీ బస్సులో ఫ్రీ, ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకు 18 నుంచి 59 వరకు 1500 రూపాయలు, ఆడబిడ్డ అనేది అమ్మకు వందనం, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.